హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం హెల్దీ రెసిపీ వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయడం చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా చేసుకోవచ్చు లేదా లంచ్ బాక్స్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. అన్ని కూరగాయలతో కలిపి చేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ కూడా. వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. గోధుమ రవ్వ 1 కప్, పెసరపప్పు 1/2 కప్, క్యాప్సికం ముక్కలు 1/2 కప్, కాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్, క్యారెట్ ముక్కలు 1/2 కప్, బఠానీ 1/2 కప్, టొమాటో ముక్కలు 1/2 కప్, పచ్చిమిర్చి 5 లేక 6, మన కారాన్ని బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు 1/2 కప్, కొత్తిమీరు 1/2 కప్, పుదీనా 1/2 కప్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. అన్నీ ఇవే కూరగాయలు వేసుకోవాలని ఏం లేదు, మన దగ్గర అవైలబుల్ ఉన్న కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. ఎన్నో విటమిన్స్తో న్యూట్రియంట్స్తో కూడిన గోధుమ రవ్వ కిచిడి ఇప్పుడు మనం కుక్కర్లో తయారు చేసుకుందాము. కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకుందాము. బాగా కలుపుకుని మూత పెట్టుకుని 1-5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు 1 కప్ గోధుమ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న 1/2 కప్ పెసరపప్పుని వేసుకోవాలి. మనకు టైం లేదనుకుంటే కడిగి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బాగా కలుపుకుని మనం 1 కప్ గోధుమ రవ్వ వేసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ వేసుకొని సాల్ట్ సరిచూసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేసుకుందాము. చూసారా, కలర్ఫుల్గా గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఎన్నో న్యూట్రియంట్స్తో గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.